ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం గురువు శని రాహు కేతువుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది అలాగే మేషరాశిలో బృహస్పతి సంచారం ఉంటుంది అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారం ఉంటుంది కుంభరాశిలో శని యొక్క స్వక్షత్ర సంచారం ఉంటుంది అలాగే మీనరాశిలో రాహు యొక్క సంచారం ఉంటుంది ఇవి గ్రహాల యొక్క సంచారాలు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులకి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ సంవత్సరం అదృష్టమైనటువంటి రాశి అని కూడా అంటారు ఈ సంవత్సరం ఈ ధనుస్సు రాశి వారిని వీరికి ఎప్పటి నుంచో పీడిస్తున్నటువంటి ఏడునాడు శని కూడా వెళ్ళిపోతుంది వల్ల వీళ్ళు అదృష్టవంతులుగా ఉంటారు స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు భవనాలు ఏర్పరచుకుంటారు షేర్ మార్కెట్లో షంషేర్గా ఉంటారు వీళ్ళు ఈ ధనుస్సు రాశి వారు అందరూ మీకు సహకరిస్తారు అందరూ మీకు గులాముగా ఉంటారు వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు కొంత ప్రమాదాల నుంచి కూడా బయటపడటం కూడా జరుగుతుంది వీరు మౌనంగా ఉంటూ క్షుణ్ణంగా మాట్లాడండి ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళతారు విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారు స్థిరపడతారు దేశాన్ని ప్రపంచాన్ని చుట్టి రావాలి అనుకున్నటువంటి కోరిక కూడా వీరికి నెరవేరుతుంది ఆరోగ్యపరంగా మటుకు జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మార్పులు జరుగుతాయి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది మంచి అధికారులుగా ఉండడం కూడా జరుగుతుంది విద్యార్థులకు చదువులో మంచి గుర్తింపు వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్న సీట్లను కూడా సాధించేటువంటి యోగం ఉంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు వ్యాపారంలో మార్పులు ఉంటాయి మంచి లాభాలు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలకి భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం బంధువులలోనే శత్రువులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి వారి పనులు వారు చాలా జాగ్రత్తగా చేయించుకుంటారు మీ చేత స్థిరాస్తులు చరాస్తులు ఆకర్షింపబడతాయి ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది కళారంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతను పూజించండి చండీమాతను పూజించండి కుంకుమ అర్చన చేయండి అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెట్టండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అనుకున్న ఫలితాల కన్నా అధికమైన ఫలితాలు రావడం కూడా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటారు సర్వేజన జనా సుఖినో